శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 50వ సంచిక ఆగస్టు 1951లోని 1వ కథ ముందు యోచన. సింహమొక్కటి ముసలితనమున వేటకెళ్ళే శక్తి లేక కదలటానికి కాళ్ళు రాక మనసులో అనుకున్నదిట్లని. నన్ను చూసిన మృగాలేవి దగ్గరకు రావాయనేనో, కదలనైతిని మెదలనైతిని కడుపు మరి నిండటమెలానో. చివరికి ఆ ముసలి సింహం ఒక్క గుహలో దూరి చల్లగా పొంచుకున్నది తెలివి తక్కువ మృగాలొస్తాయనుచుకొల్లగా. జరిగినది అది తలచినట్లే మృగాలొచ్చే ఒక్కటొకటి, నిర్భయంగా లోనికెళ్ళి తిరిగిపోయేది కాదొకటి. పూర్వమా గుహ నక్కగారిది. చాలా రోజులు యాత్రకెళ్ళి తిరిగి వచ్చిందామె తన గుహలో నివాసం కొరకు మళ్ళీ. కానీ నక్కకు తెలుసు తొందర పనికిరాదని ఎందులోనూ. అది అరణ్యం కటిక చీకటి గుహ ప్రమాదం అందులోనూ. అందుకని అది ఆగి కొంచెం చుట్టుప్రక్కల కలయచూసి నిలిచిపోయిందకస్మాత్తుగా అడుగు ముందుకు ఒకటి వేసి, మృగాలేవో లోనికెళ్ళిన గురుతులక్కడ కానవచ్చాయి. గురుతులన్నీ ఒక్కటొకటే తుదకు గుహకే దారితీశాయి. లోనికెళ్ళిన గురుతులన్నీ బయటకొచ్చిన గుర్తు ఒక్కటి లేదు అక్కడ. నక్కకంతా అర్థమయ్యింది అసలు సంగతి. నక్క వచ్చిన దారి వెంటే తిరిగిపోయిందప్పుడే ఇక తప్పుకున్నది అపాయాన్ని ముందు యోచన చేసి ఇంచుక. రచన బైరాగి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.